नमस्ते फ्रेंड्स, वेलकम टू एसएन गार्डनिंग चैनल। मनम सेशन चूडबोये सिराक विత్తనాలను ఎలా మనం స్టోర్ చేసుకోవాలి అనేది ఫ్రెండ్స్। యాక్చువల్గా మనం సిరాక్ ఏదైనా వేసినప్పుడు సెపరేట్ గా ఒక మొక్కను వదిలేసామంటే విత్తనాల కోసం ఇలాగా పెద్ద అవుతుంది ఫ్రెండ్స్। ఇది చాలా చాలా పెద్ద పెద్దని చూడండి, ఇది ఇంకా కూడా పెద్ద అవుతుంది, ఒక 2-3 అడుగుల దాకా వెళ్ళొచ్చు కూడా। మనం చిన్న టబ్లో వేసాం కాబట్టి ఈ హైట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది। సో ఫ్రెండ్స్, మనం ఇంత పెద్ద అయిన తర్వాత ఇట్లా పూలు పూస్తాయి దాంట్లో చూడండి మీరు। ఇవంతా పూలు ఫ్రెండ్స్, పూలల్లో నుంచి మళ్ళా విత్తనాలు మొదలైతాయి। మొత్తం ఒకే పువ్వు కాదు, ఇది ఇక్కడ ఉండే ఒక్కొక్కటి ఒక్కొక్క పువ్వు అన్నమాట। ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। మనం ముందుగా ఏం చేయాలంటే ఈ ఆకులన్నీ తీసేస్తే బెటర్, ఎందుకంటే ఎండిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇది గింజల్ని జల్లించేటప్పుడు। సో ముందుగానే తీసేసి ఇవంతా దువ్వేసేయాలి, ఇట్లా ఇట్లా ఓపిగ్గా కూర్చొని దువ్వేసామంటే వేసినామంటే మొత్తం విత్తనాలన్నీ వచ్చేస్తాయి చూడండి। ఈ చెట్టు కింద ఈ కాడ భాగం మొదలుకి పైన వరకు మొత్తం విత్తనాలే ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో। దీన్ని మనం స్పెషల్గా కేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, సపరేట్గా ఒక టబ్ పెట్టేస్తే చాలు। సపరేట్గా చిన్న కుండి ఏదన్నా పెట్టి దానికి ఒక కొన్ని విత్తనాలు వేసినామంటే ఒకటో రెండో మొక్కలు ఎత్తి పెట్టేసుకోవాలి దాంట్లో। సో దాన్ని ఒక కర్ర పెట్టి ఇలా కట్టేసేయాలి, ఎందుకంటే గాలి వస్తే పడిపోకుండా, యాక్చువల్గా ఇది ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి కాబట్టి పడిపోతుంది కూడా, పడిపోతుంది విరిగిపోతుంది చాలా ఛాన్స్ ఉంటాయి। సో ఇది చేసినామంటే సరిపోతుంది, ఇంక స్పెషల్గా అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు। మామూలుగా వాటికి ఆకుకూరలు వాటికి చల్లేటప్పుడే ఫిష్ అమినో యాసిడ్ కొంచెము పంచగవ్య ఇలాంటిది ఏమన్నా పోస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేం అవసరం లేదు। పూర్తయింది ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తి కట్ చేసేసాను కాడ భాగం వరకు, కాడ భాగం వరకు కూడా విత్తనాలు ఉన్నాయి దీంట్లో చూడండి చూడండి। అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవేమో కానీ కొన్ని కొన్ని ఉన్నాయి। సో ఫ్రెండ్స్, దీన్ని ఎత్తుకోమని నేను నీడలో ఆరబెట్టేస్తాను ఒక 2-3 రోజులు, ఆ తర్వాత జల్లి పెడతాను ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ కట్ చేసాం కదా, దాన్ని కాడలన్నీ తీసేసి ఆకులు తీసేసి ఓన్లీ ఆ పువ్వులు మాత్రం సపరేట్గా పెట్టి నీడలో ఎండబెట్టుకున్నామన్నమాట। నీడలో ఎందుకు ఎండబెట్టుకుంటామంటే దాంట్లో కొంచెం తేమ శాతం ఖచ్చితంగా ఉండాలి, ఎండలో పెట్టినామంటే ఆ తేమ శాతం కూడా పోతుంది, మొలకెత్తడం కష్టమవుతుంది। సో ఫ్రెండ్స్, మనం అలా చేసాము, దీన్ని ఇంట్లో వాళ్ళ దగ్గర ఇచ్చామంటే బాగా నీట్గా జల్లి పెట్టి విత్తనాలు సపరేట్గా చేయించేస్తారు, అది మనమే మనం చేయడం కష్టము, మన వల్ల అవ్వదు కూడా। సో ఇంట్లో వాళ్ళు అయితే లేడీస్ అయితే మంచిగా చేస్తారు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।